గొల్గాని హరి వెంకట కుమారి గారు మరియు ఇతర అతిథులు అజ్ఞానాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటిలో తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాలను విభజించటకు ప్రజల రిక్వెస్ట్ గెస్ట్ ఆన్ ది డయాస్ చికొడమి రాజు నిజంగా ఆనందదాయకం మంగా ఎస్ జగన్నాథం గారు 19వ వార్డ్ అదే విధంగా 19th వార్డ్ ఎస్ జగన్నాథం గారు ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ అదే విధంగా మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతా ఉంది ప్రపంచ దేశాలు సైతం దిక్చూచుగా చూస్తున్న ఈ మహా విశాఖ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ మహావిశాఖ నగర చైతన్యం ఫలితంగా నగర ప్రజల చైతన్యం ఫలితంగా భారతదేశంలోనే అత్యుత్తమ అతిపెద్ద పరిశుభ్ర నగర ఖ్యాతిని మహావిశాఖ నగర పాలక సంస్థ దక్కించుకొని ఈరోజు స్వచ్ఛ విశాఖ పురస్కార్ 2022 మహోత్సవ కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. దానికి ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు నగర పౌరుల సహకారం, అదేవిధంగా మన పారిశుద్ధ కార్మికుల కృషి వల్లే ఇది దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విశాఖ నగరం నగరపాలక సంస్థ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముఖ్యంగా పారిశుద్ధ కార్యక్రమంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేసుకుంటూ వస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. అది మీ అందరి కృషితోనే సాధ్యమైంది. 2020-21లో దేశవ్యాప్తంగా విశాఖ నగరం మంది స్మార్ట్ సిటీగా కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. 2020-21లో పారిశుద్ధ నగరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 9వ నగరంగా ఉన్న విశాఖ నగరం 2021-22 సంవత్సరానికి 5వ స్థానానికి వచ్చింది అంటే 4వ స్థానానికి వచ్చింది అంటే అది మీ అందరి కృషి. మరొక్కసారి దీనికి మీ అందరికీ, ప్రజలకి, ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారులకి, ఉద్యోగస్తులకి, పారిశుద్ధ కార్యక్రమాలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ముంబై